కమ్యూనికేట్ ఎరం శెట్టి. నా పేరు హేమ. ఒకప్పుడు ఫోన్లే లేవు, కేవలం ఉత్తరాలే దిక్కు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్లాలంటే వారం రోజులు పట్టేది. ఉత్తరాలని గొప్పతనం ఏంటంటే మనసులోని విషయాలు వివరంగా చెప్పుకోవడానికి వీలుండేది. డైరెక్ట్ గా మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా అనిపించే విషయాలు ఉత్తరాల్లో మొహమాటలు లేకుండా చెప్పుకోవచ్చు. తర్వాత టెక్నాలజీ డెవలప్ అయి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చింది. ఇప్పుడు మనకు కావలసిన వాళ్ళకి ప్రపంచంలో ఏమైనా ఉన్నా సరే క్షణాల్లో టచ్ చేయవచ్చు. కానీ అన్నిటిలాగానే సెల్ ఫోన్ కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే నష్టాలే ఎక్కువ. హాయ్. హలో. ఏంటి నేనటి నుంచి సెల్ ఆఫ్ లో పెట్టా? సెల్ పాడైందిరా బంగారం. ఓ గాడ్, అందుకే నీకు రెండు సెల్ ఫోన్ కొనిచ్చాను. ప్రతి గంటకు ఒకసారి రింగ్ ఇవ్వాలని చెప్పాను కదా. నిన్నంతా బిజీగా ఉన్నా బంగారం. నువ్వు మాట్లాడుకుందా ఉంటే నేను ఎంత పరేషాన్ ఉంటానో నీకు తెలుసు కదా. నిన్నంతా నాకు తిండి లేదు, నిద్ర లేదు, కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే. చా, నిజమా? ప్రామిస్. కానీ మరి నిన్న నువ్వు దీపిక మల్టీప్లెక్స్ లో రెండు మూవీస్ చూసారంట కదా, అక్కడే మందు కొట్టి లంచ్ కూడా చేశారంట. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకురా, నువ్వింత పెద్ద చీట్వని నేను అనుకోలే. నువ్వేం తక్కువ? నువ్వు మాత్రం నాకు తెలియకుండా రాజేష్ గారితో ఫార్మ్ హౌస్ వెళ్ళలేదా? రాజేషా? వాడెవడు? రాజేష్ ఎవరా? నువ్వు ఈ మధ్య వారితో తిడుతున్నావని నాకు రమ్య చెప్పిందిలే. రమ్య? అసలు ఎవరు నువ్వు మాట్లాడేది? సంతోషేనా? సంతోష? అసలు ఎవరు నువ్వు? సంగీత కాదా? హలో, నా పేరు అంజిత. ఓ గాడ్, సారీ, సంగీత అనుకున్నా. నా నెంబర్ నీకెవరిచ్చారు? ఈ ఫోన్లో ఉంది. ఈ ఫోన్ నాది కాదు, నా కాస్ట్లీ ఫోన్ మాన్సర్ చేసుకొని తన ఓల్డ్ ఫోన్ నాకు ఇచ్చింది. ఓ అలాగా, ఓకే బాయ్. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. ఇఫ్ యూ డోంట్ మైండ్ డైలీ చేయొచ్చా? యా, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ పిక్ వాట్సాప్లో పంపిస్తావా? షూర్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు స్నానం చేస్తున్న పిక్ పంపిస్తావా? చూసారు కదా, ఇలా నెలకు కనీసం 10,000 షాపింగ్లకి మల్టీప్లెక్స్లకు అయ్యే ఖర్చు ఆ తర్వాత 20,000 పెరుగుతుంది. అంతేకాదు, 4 కంపెక్ కావాల్సిన బీటెక్ కోర్సు 8 కోర్సు అవుతుంది. ఈ న్యూ సెన్స్ ప్యాకేజ్ డీల్లో మరో సైడ్ ఎఫెక్ట్ ఉంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.